హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే నా ఆశ, నా కోరిక. దానికోసమే నా చిన్న ఈ ప్రయత్నం. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే, ఈ వీడియో కానీ మీరు చూసినట్లయితే, మొదటగా ఈ వీడియోని లైక్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులకు షేర్ చేయండి. అయితే ఒక చిన్న సబ్జెక్ట్ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి సంతానం కోసం పెద్ద సమస్య అయింది. ఇటు స్త్రీలలోను పురుషులలోను ఇద్దరిలోనే సమస్యలు ఉంటున్నాయి. పెళ్ళైన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతున్నా సంతానం దొరకట్లే. గైనకాలజిస్టులు తిరుగుతున్నారు, ఆయుర్వేద డాక్టర్లు తిరుగుతున్నారు, అలాగే దోహస్తుల దగ్గరకు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎవరు ఎక్కడ ఏం చెప్తే అక్కడ తిరుగుతూ ఉన్నారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే చిన్న ప్రయత్నం చేయండి, చిన్న రెమెడీ నేను చెప్తాను. స్త్రీలలో అండాలోత్పత్తి చాలా తక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో. కారణం ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇప్పుడు తినే ఆహారాల వల్ల. అంత కెమికల్ ఫుడ్ కాబట్టి, అలాగే కూర్చొని ఎక్కువ తినడం, కష్టపడే తత్వం లేకపోవడం వల్ల ఈ అండాల ఉత్పత్తి తక్కువ, అలాగే చూపులు మూసుకుపోవడం, కరెక్ట్ టైంకి మెన్సెస్ రాకపోవడం, ఇవి స్త్రీలలో ఉండే సమస్యలు. అలాగే వైట్ డిశ్చార్జ్ అవ్వడం, యూరినల్ ఇన్ఫెక్షన్ ఎక్కువసార్లు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సంతానానికి ఆటంకాలు కలిగించే వ్యాధులే. కనుక ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకుండా ఉండాలి అంటే మనము మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. అంటే స్త్రీలు ముఖ్యంగా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఎక్సర్సైజ్ చేసేవారుగా, వాకింగ్ చేసేవారుగా, మంచి ఫుడ్ తీసుకొని డైట్ మెయింటైన్ చేసుకునేవారుగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు అయిందన్నది కాదు, కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళినంతవరకు, ఎంతవరకు వెళ్తారో, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే, ఒత్తిడికి గురవుతే మీకు ఎన్నాళ్ళకి సంతానం దొరకదు. మీరు సంతోషంగా ఉంటేనే అండాలు ఉత్పత్తి అవుతాయి, అండాలు ఫలదీకరణ సిద్ధంగా ఉంటాయి, గర్భసంచి శుద్ధంగా ఉంటుంది, గర్భసంచి పరుపు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. హృదయకరణం చెందిన వచ్చి ఆ పరుపుని కూర్చుంటుంది. మీరు ఆరోగ్యంగా సంతోషంగా లేకపోతే ఈ కార్యక్రమాలు జరగవున్నాయి. పురుషులలో అధిక ఒత్తిడి, వాళ్ళకు కూడా ఒత్తిడి ఎక్కువ ఈ ఫుడ్ కల్చర్ వల్ల. వాళ్ళు కూడా ఆరోగ్యకరమైన శుక్రకణాలు రిలీజ్ అవ్వట్లే. కొంతమందికి తోకలు లేనివి, బుర్రలు లేనివి, మొండివి, జబ్బువి, ఇన్ఫెక్షన్తో కూడినవి, బలం లేనివి, యాక్టివ్ లేనివి, పురుషుల్లో కూడా ఇవి ఎక్కువగా ఉన్నాయి. అందుకారణం చేత ఒక చిన్న రెమెడీ చెప్తాను. నేను చాలామందికి ఇచ్చాను, కొంతమంది పిల్లలు పుట్టారు, పుట్టాకే నేను ఈ రెమెడీ చెప్తున్నాను, అది కొద్దిగా పాటించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకుని రండి. మనకు షాపుల్లో దొరికే కొద్దు, అలాగే గేదెలు వీగట్ వద్దు. గేదెని అస్సలు పంచేయి, షాపుల మీద అస్సలు పంచేయి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకొచ్చి ఒక స్టవ్ వెలిగించి 250 ml ఆవు నెయ్యిని స్టవ్ మీద వెలిగించి దాని మీద మరగించాలి. దాంట్లోని స్పూన్ పసుపు, టీ స్పూన్ పసుపు వేసుకొని, 2 టీ స్పూన్ల పంచదార వేసుకొని, 2 భార్యాభర్తలు ఉదయం లేవగానే బ్రష్ చేసిన వెంటనే ఖాళీ కడుపులో ఉన్నప్పుడే, ఏ ఆహారం తీసుకోకూడదు, మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు, టీ కూడా అసలు తీసుకోకూడదు, ఆ ఖాళీ పరగడుపున మనిషి అంటే భార్య భర్త 125 ml తీసుకోవాలి. ఇద్దరు 250 ml రెడీ చేస్తారు, 125 ml
చిరసగం సర్దుకుంటాం. ఇలా త్రాగిన తర్వాత గంట పోయిన తర్వాత మీకు ఏ ఆహారం నచ్చితే ఏ టిఫిన్ తింటారో తినండి. ఈ రెమెడీ చేసిన అన్నారు కొద్దిగా ఎన్వికి దూరం ఉండండి అంతే. అలాగే నెల రోజులు చేయండి, మీ గర్భసంచి శుద్ధవుతుంది, చూపులు శుద్ధవుతాయి, ఎగ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, మెన్సెస్సులు టైంకి వస్తాయి, రిలీజ్ అయిన వ్యక్తి ఫలదీకరణ సిద్ధంగా ఉంటాయి, పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది, యాక్టివ్గా ఉంటాయి శుక్రకణాలు, మంచి యాక్టివ్గా ఉంటాయి, ఆరోగ్యకరమైన శుక్రకణాలు రిలీజ్ అవుతాయి, మంచి ఆహారం, మంచి నిద్ర, ప్రశాంతత, ఆనందంగా ఉండండి. ఒక్క నెల రోజులు చిన్న ప్రయత్నం చేయండి, ఎన్నో చేశారుగా ఇది కూడా చేయండి, తప్పకుండా దేవుడు మీకు సంతానం ఇస్తాడు. బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో ఇంకో సబ్జెక్ట్తో కలుద్దాం.